మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆవిరి కుడుములు బలవర్ధకమైన ఆహారం. పూర్వం మినుములతో చేసిన ఆవిరి కుడుములను ప్రతి ఇంట్లో చేసుకుని తినేవారు. ఈ ఆవిరి కుడుములకు నూనెతో పనిలేదు, ఆవిరి ద్వారా ఉడుకుతుంది. అందుకే దీనిని ఆవిరి కుడుము అంటారు. అందువల్ల ఇది పౌష్టికాహారం అయ్యింది. ఈ రోజుల్లో చాలామందికి ఆవిరి కుడుమంటే తెలియదు. ఆవిరి కుడుములు అద్భుత రుచిని కలిగి ఉంటాయి. ఆవిరి కుడుములలో మినుములను అధిక మొత్తంలో ఉపయోగిస్తారు. మినుములు అత్యంత బలవర్ధకం. అరకేజీ బియ్యానికి 1/4 కేజీ మినపగుళ్ళు ఉపయోగిస్తారు. మినుములు భారతీయులకు లభించిన వరం అని మన పెద్దలు అంటుంటారు. పూర్వం ఆవిరి కుడుములను నిత్యం తినటం వల్ల వారు బలంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేవాళ్ళని తెలుస్తోంది. ఆవిరి కుడుము గురించి, అది మనకు చేసే మేలు గురించి తెలిస్తే రేపటి నుండి మీరు తినటం మొదలు పెడతారు. అమిత బలాన్నిచ్చే ఆవిరి కుడుమును తినటం వల్ల ఇందులో అధికంగా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది అరుగుదల సమస్యలను పోగొట్టి ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అంతేకాదు, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఆవిరి కుడుములు తినటం వల్ల మనకు స్వచ్ఛంగా ఐరన్ అందుతుంది. ఐరన్ అనేది మన శరీరంలో ఎర్ర రక్త కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది. అదేవిధంగా ఆక్సిజన్ అందించి రక్త ప్రవాహంలోని అడ్డంకులను తొలగించి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేస్తుంది మరియు శక్తిని పెంచుతుంది. ఎవరైతే అనీమియాతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆవిరి కుడుమును తినటం వల్ల వారిలో రక్త వృద్ధిని పెంచి బలాన్ని కలిగిస్తుంది. ఆవిరి కుడుము తినటం వల్ల తక్షణ శక్తి వస్తుంది. ఆవిరి కుడుములు తినటం వల్ల మనకు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం బాగా అందుతాయి. ఇవి మన శరీరంలోని ఎముకలను బలంగా చేస్తాయి. ఎముకలు విరగటం, వీక్ అవ్వటం సమస్య అస్సలు తలెత్తవు. వయసు మీద పడ్డా ఎముకలు స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తుంది. దీనికి ఈ రోజుల్లో నాణ్యత లేని ఆహారపు అలవాట్లే కారణం. ఆవిరి కుడుము షుగర్ వ్యాధికి చెక్ పెడుతుంది. ఎవరైతే ప్రతిరోజు ఆవిరి కుడుమును ఉదయం తింటారో అలాంటి వారికి షుగర్ వ్యాధి ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ శాతాన్ని అదుపులో ఉండేలా చేస్తుంది. కాబట్టి నిత్యం ఒక ఆవిరి కుడుము తినటం వల్ల మీరు ధైర్యంగా ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఆవిరి కుడుమును నిత్యం తినేవారికి వయసు త్వరగా మీదపడదు, ఎప్పుడూ యంగ్గా కనిపిస్తారు. ఆవిరి కుడుము చర్మ ఆరోగ్యాన్ని పెంచి నిత్య యవనంగా ఉండేలా చేస్తుంది. ఆవిరి కుడుము తినటం వల్ల ఇది జీవక్రయ రేటును పెంచి ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుంది. ఆఫీస్కి వెళ్లేవారు ఉదయం ఆవిరి కుడుమును తినటం వల్ల వారు ఆ రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారు. అంతేకాదు, బ్రెయిన్ షార్ప్గా చేసి మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఆవిరి కుడుము తినటం వల్ల మన శరీరానికి ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ప్రకృతి సహజ సిద్ధంగా లభించటం వల్ల ఇవి మన ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపుతాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే మన పెద్దలు ఆవిరి కుడుము తింటే గుండెకు బలం అంటుంటారు. అదేవిధంగా చదువుకునే పిల్లలు తరచూ ఆవిరి కుడుము తినటం వల్ల ఇది వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. వారి ఎముకల ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. పిల్లలు హైట్ పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, వారి బ్రెయిన్ను షార్ప్గా చేసి చదువుల్లో ముందుండేలా ఎంతో సహాయం చేస్తుంది. ఆవిరి కుడుములు తినటం వల్ల మగవారిలో అమిత వీర్యవృద్ధిని కలిగిస్తుంది, పురుషాంగానికి బలాన్ని ఇస్తుంది, శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మగవారి బలాన్ని పెంచి అలసటను దూరం చేస్తుంది. అంతేకాదు, వీర్యకణాల లోపాన్ని పోగొట్టి వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. అందరూ ఒక్క విషయం గమనించాలి, ఆవిరి కుడుము మన శరీరంలో యూరిక్ యాసిడ్ వృద్ధి అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఎవరైతే కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారో మరియు మూత్రంలో రాళ్లతో బాధపడుతున్నారో అలాంటి వారికి కొంచెం ఇబ్బంది. వీళ్ళు నిపుణుల సలహా ప్రకారం తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.